నమస్తే వెల్కమ్ టు టుడే టుమారో నా పేరు నరేష్ కడియం శ్రీహరి అలాగే ఆయన కూతురు కడియం కావ్య కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళగానే కేసీఆర్ వాళ్ళ పైన నిప్పుల వర్షం అంటే ఆయన మాట్లాడిన తీరు చూస్తే చాలా ఎదుటి వాళ్ళని చాలా చులుకనగా చేసే మాట్లాడే స్వభావం కేసీఆర్ సో ఒకరో ఇద్దరు నక్కలు కుక్కలు పార్టీలు మారితే మారిండొచ్చు అనే మాట నిన్న కేసీఆర్ యూజ్ చేయడం జరిగింది ఆల్రెడీ ఇక్కడ నక్కల కుక్కలు అంటే నిన్న కడిహం శ్రీహరి కడియం కావ్య జాయిన్ అయితే అంతకు ముందు రోజు కేకే కుమార్తె హైదరాబాద్ నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి ఆమె కూడా కాంగ్రెస్ కండువా కప్పుకుంది సో ఒకటే నక్కల కుక్కలు అంటే అక్కడ విజయలక్ష్మి అలాగే ఇక్కడ కడిహం శ్రీహరి వాళ్ళ కూతురు కడియం కావ్య వాళ్ళని ఉద్దేశించే కేసీఆర్ మాట్లాడడం జరిగింది ఒకసారి నిన్న కేసీఆర్ మాట్లాడినప్పుడు ఆయన పక్కన ఉన్నటువంటి నాయకులు ఎవరాన్ని చూసుకుంటే ఒకటి మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి అలాగే జనగామ ఎమ్మెల్యే రెడ్డి వీళ్ళిద్దరే కేసీఆర్ పక్కన ఉన్నారు ఒకప్పుడు కేసీఆర్ మీటింగ్ అంటే పక్కన అందరు కూడా మంత్రులు అంటే అధికారంలో ఉంటే మంత్రులు ఉంటారు అంతకుముందు కేసీఆర్ మాట్లాడేటప్పుడు అంటే రాష్ట్ర వ్యాప్తంగా నోన్ ఫేసెస్ అక్కడ కేసీఆర్ పక్కన ఉండేవి ఒక్కసారి అధికారం పోగానే ఇప్పుడు కేసీఆర్ పక్కన ఒక్కరో ఇద్దరు చెప్పుకోదగ్గ నాయకులు ఉన్నారు మిగతా వాళ్ళు ఎవ్వరు కూడా లేరు కేసీఆర్ పక్కనే కూర్చున్నటువంటి నాయకుడిని మనం గుర్తు కూడా పట్టం ఇలాంటి పరిస్థితుల్లోకి కేసీఆర్ పోయినాడు ఒకవైపు ఓడిపోయినాడు ఒకరిద్దరు ఎమ్మెల్యేలు ఆల్రెడీ ఇద్దరు ఎమ్మెల్యేలు పార్టీ మారినారు ఇంకా చాలామంది మారే పనిలో ఉన్నారు కానీ కేసీఆర్ స్వభావము ఆయన మాట్లాడుతున్న సెటైరికాల మాటల తీరు మాత్రం ఇంకా మారలేదు ఎవరిద్దరు నక్కలు కుక్కలు పోతే పోయేది ఏం లేదని గతంలో కూడా చాలా చాలా పార్టీలు రాష్ట్రంలో పార్టీలు బీఆర్ఎస్లోకి వెళ్ళినప్పుడు పార్టీ నాయకులు అప్పుడు టీడీపీ కాంగ్రెస్ నాయకులు బిఆర్ఎస్ లోకి వెళ్ళినప్పుడు చాలా మంది అడిగిన ప్రశ్నకు ఆయా పార్టీల నాయకులు వాళ్ళు పోయినా నష్టం లేదు వీళ్ళు నష్టం లేదని నష్టం జరిగేది ఒక్క నాయకుడు పోతా ఆ నియోజకవర్గానికి సంబంధించిన నష్టం ఖచ్చితంగా జరుగుతుంది సో ఇక్కడ చాలా మంది పార్టీ నాయకులు పార్టీ నుంచి వెళ్ళిపోతుంటారు ఖచ్చితంగా బీఆర్ఎస్ కి మైనసే కానీ అవి డైజెస్ట్ చేసుకోలేని కేసీఆర్ మాత్రం ఇట్లా ప్రౌడ్ గా మాట్లాడుతున్నాడు సో ఇది కేసీఆర్ కి సంబంధించి కడియం శ్రీహారి అలాగే కడియం శ్రీహారి కూతురు పైన కూడా సెటరికల్ మాటలు అంటే వాళ్ళు వాళ్ళ పార్టీ ఏం చేస్తుంది కష్టకాలంలో వీళ్ళు పోయినారా అని క్లియర్ గా కేటీఆర్ లాగా చెప్పకుండా కేసీఆర్ ఇలా చాలా గా మాట్లాడుతున్నాడు సో నిన్న కేసీఆర్ మాట్లాడిన తీరికి అంటే వాళ్ళ పైన రియాక్ట్ అయినందుకు ఇంత లేట్ గా అయినందుకు కేసీఆర్ రియాక్ట్ అవుతున్నాడు పోగానే రియాక్ట్ అవ్వచ్చు కదా కేసీఆర్ చూస్తున్నాడు సందర్భం వచ్చింది కాబట్టి బయటకు వచ్చి మాట్లాడుతున్నాడు కానీ కడియం శ్రీహరి అలాగే ఆయన కూతురుకోవడం ఇది పెద్ద వాళ్ళకి మైనసే వరంగల్ జిల్లాలో ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ క్యాండిడేట్ ఇద్దరు పోయినారు ఆల్రెడీ వరంగల్ జిల్లా చూసుకుంటే పాలకుర్తిలో ఎర్రబల్లి దాయకరా ఓడిపోయాడు స్టేషన్ కన్పూర్లో గెలిచిన కడియం శ్రీహరి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు ఇక ఈస్ట్ వరంగల్ వెస్ట్ వరంగల్ రెండు కూడా కాంగ్రెస్ పార్టీ గెలుచుకోవడం జరిగింది అక్కడ నుంచి కొండ సురేఖ ఈస్ట్ వరంగల్ ఆమె ఎమ్మెల్యే మంత్రి కూడా ఇక వర్ధనపేట నుంచి ఆయన ఆల్రెడీ ఉన్నారు ఆయన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అలాగే అటు పక్కన ఉన్నటువంటి పరకాల నుంచి రేవురి ప్రకాష్ రెడ్డి ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయన కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సో మొత్తానికి ఇది ఉమ్మడి వరంగల్ జిల్లాకి పెద్ద ఎఫెక్ట్ అంటే జిల్లా జిల్లా కూడా మొత్తం స్వైప్ అయినట్టే అంటే జిల్లా జిల్లా మొత్తం కూడా ఆ కాంగ్రెస్ ఒకవైపు మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ ఉంది ఇటువైపు ఖమ్మం కాంగ్రెస్ ఉంది అంటే ఉమ్మడి జిల్లా ఉమ్మడి వరంగల్ జిల్లా కూడా ఇప్పుడు మొత్తం కాంగ్రెస్ పార్టీ ఆధీనంలోనే ఉందని చెప్పుకోవచ్చు